మనకి దక్షిణ భారతదేశంలోనే కాదు భారతదేశంలోనే విశాఖ నగరం చాలా సుందరమైన నగరం. అందుకనే మా రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ నగర అభివృద్ధికి అన్ని విధాలా కట్టుబడి ఉందని, ఈ మధ్యకాలంలో గత 2 సంవత్సరం నుంచి విశాఖలో రోడ్లు ఏ విధంగా అభివృద్ధి చేశాము, గ్రీన్ బెల్ట్ ఏ విధంగా అభివృద్ధి చేశాము, ట్రాఫిక్ ఫ్రీ చేయటం కోసం ఏ విధంగా సిగ్నల్స్ దగ్గర ఏ విధంగా ఏర్పాట్లు చేశామనే దానికి ఇవన్నీ నిదర్శనాలు. ఈ మధ్యకాలంలో బీచ్ రోడ్ని చాలా సుందరంగా అందంగా తీర్చిదిద్దడం వల్ల ఈరోజు బీచ్ రోడ్లో సాటర్డే సండే వచ్చిందంటే ప్రజలతో బీచ్ రోడ్లో ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకనే విశాఖని పర్యాటకుల డెస్టినేషన్గా హబ్గా తయారు చేయడం కోసం మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా మరీ ముఖ్యంగా ఎఫర్డబుల్ హోమ్స్ బిల్డ్ చేసే కాన్సెప్ట్ డెవలప్ చేయడం కోసం బిల్డర్స్ కూడా అన్ని విధాలా ప్రభుత్వ సైడ్ నుంచి కూడా సహకారం అందించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. భారతదేశంలోనే కాదు గ్రీనరీ విషయంలో విశాఖ నగరం గ్లోబల్ సిటీస్తో పోటీ పడే విధంగా గ్రీనరీ డెవలప్ చేసేదానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకు అధికారులు తగిన చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నారు. అందులో భాగంగానే ఈ మధ్యనే టెర్రస్ గ్రీనరీ కన్సెప్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేసి బిల్డర్స్ అందరితో కూడా ఆ కన్సెప్ట్ని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో నిర్మాణ రంగంలో వైజాగ్ దేశంలోనే ఒక ప్రముఖ స్థానంలోకి వచ్చే విధంగా నగర అభివృద్ధి చేయబోతున్నాం కాబట్టి తప్పకుండా అన్నిట్లో మన విశాఖ నగరం ముందుండే కార్యక్రమం చేస్తుంది. మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో పరిపాలనా రాజధానిగా చేయబోతున్నాం కాబట్టి ఇక్కడ ఈ నగరం అభివృద్ధికి అన్ని విధాలా మా ప్రభుత్వం ఇంకా ముందు తీసుకుపోయేదానికి అన్ని చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఏపీకే మా ఇక్కడ ఆల్రెడీ ఒక పీకే ఉన్నాడు, ఇప్పుడు కొత్తగా ఇంకో పీకే ఏంటి, ఎవరైనా ప్రశాంత్ కిషోర్ కానివ్వండి, ఇంకో పీకే కానివ్వండి, ఎవరితోనైనా ఎవరైనా గెలవనివ్వండి. ప్రజలు గత 4 సంవత్సరాల 8 నెలలు ఏ విధంగా ప్రభుత్వం పాలన సాగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ పాలనలో ప్రజలు సుఖంగా ఉన్నారా లేదా అనేది ప్రజలు చూస్తారు. ప్రజలు సుఖంగా ఉంటే తప్పకుండా మళ్ళా ఎంతమంది పీకేలు వచ్చినా సరే మళ్ళా మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారు. తప్పకుండా మళ్ళా మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా మాతో పయనించట్లేదు ఆ కంపెనీ, ఆయన పెట్టిన కంపెనీ ఐప్యాక్ ఇప్పుడు కూడా మాకు ఆ కంపెనీతోనే మా కాంట్రాక్ట్ ఉంది. మరి అందులో ఎవరున్నారో ఆయన ఉన్నారో లేదో మాకు తెలియదు, మేనేజ్మెంట్ మారిందేమో, కంపెనీ అయితే అదే, దానికి మేమేం కాదంటే ఐప్యాక్ కంపెనీతోటి మా కాంట్రాక్ట్ 2019లో అదే ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది. వాళ్ళ ఆ కంపెనీలో మేనేజ్మెంట్లో ఉండే సీఈఓలు మారారో లేదో అది మాకు తెలియదు, అది కొత్తగా ఎవరన్నా మారారో ఎందుకు మార్పులు చెప్పినది కానీ మాకు తెలియదు. ఆ కంపెనీతో అయితే మా కాంట్రాక్ట్ ఉంది. ఇది దేనికైనా దేనికి ఎలక్షన్లో ప్రజలు స్ట్రాటజిస్టులను చూసి ఓట్లు వేసే పరిస్థితి కాదు కదా, స్ట్రాటజిస్టులు కాదు కదా ప్రభుత్వ పథకాలు అమలు చేసేవి. ప్రభుత్వ పథకాలు అమలు చేసే తీరు నచ్చితే ప్రజలు ఆశీర్వదిస్తారు. ఎందుకంటే 2014 నుంచి 2019 దాకా ఏపీకేలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాలు అమలు చేయలేదని ఆయన ప్రజలు తిప్పికొట్టారు. ఇప్పుడు ఏ పథకాలు అమలు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదిస్తారు. స్ట్రాటజిస్ట్ రోల్ ఏంటంటే ప్రజల్లోకి మనం చేసే అమలు చేసే పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా వెళ్ళటం లేదా అని చెక్ చేసేదానికి ఈ స్ట్రాటజిక్ రూల్. ఏ విధంగా పథకాలు అమలు చేయాలి, ఎట్లా చేయాలి, పథకాలు ఇవన్నీ పెట్టేది ప్రభుత్వ పార్టీ అధ్యక్షులు. ఎవరైతే హామీ ఇస్తే ప్రజలు నమ్ముతారో వాళ్ళు నమ్మారు కాబట్టి ఈరోజు మేము ఇంత ధీమాగా చెప్పగలుగుతున్నాం. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు 2019లో రిజెక్ట్ చేశారు, ఇప్పుడు కూడా అదే కారణం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజల మేలు చూసి మేలు చేసే కార్యక్రమం ఏమన్నా చేశాడా? ఏమీ చేయలేదు కాబట్టి మేము భరోసాగా చెప్పగలుగుతున్నాం రాబోయే ఎంతమంది పనిచేసినా ఏ స్ట్రాటజీస్ పనిచేసినా రాబోయేది మా ప్రభుత్వం. సరే, ఇప్పుడు మన ముందు ఈ బిల్డింగ్ని సీఎం గారి కుటుంబం బలవంతంగా ఒత్తిడి తెచ్చింది అని అన్నాను, మంచి క్వశ్చన్ వేసావు. ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నాకు ఎగ్జిబిషన్ ఓపెన్ చేయాలని క్రీడా వాళ్ళు పిలిస్తే వచ్చాను. ఇక్కడికి వచ్చినావు, నువ్వు క్వశ్చన్ వేసావు, అది నేను ఈరోజు పేపర్లో కూడా చూశాను. ఈ బిల్డింగ్ ఓనరు గాదిరాజు రాజు గారని
గత 3-4 సంవత్సరాల కింద కూడా మంచి ఆధ్యాత్మికంగా భక్తి ఉండే ఆయన నా దగ్గరకు వచ్చాడు. నేను టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు విశాఖపట్నంలో గవర్నమెంట్ దీంట్లో స్థలం ఏదన్నా ఇస్తే 100 కోట్ల రూపాయలు పెట్టి 100 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహం పెడతానని వచ్చాడు పాప. నేను కూడా నిజంగా ప్రయత్నం చేస్తే అదేదో వేరే కారణాల వల్ల ఇదేమి అట్లా అటు ఆయన నిన్న ప్రెస్లో ఏం చెప్పాడో చూసాం. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కదా, నేను కూడా ఈ బిల్డింగ్ కబ్జా చేస్తానని రేపు ఇంకొకరు చెప్తారు. ఇవన్నీ కుటుంబంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రత్యక్షంగా ఏమి చేయలేక కుటుంబ సభ్యుల్ని బజార్కి ఇచ్చి కుటుంబ సభ్యుల మీద ఈ విధంగా దుర్మార్గపు ఆరోపణలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. చట్టం తన పనిత చూసిపోద్ది. నేను కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు కూడా చెప్పాను, ఎవరైతే ఈ విధంగా అధికారులను దుష్పక్షాలు ఆడుతూ స్టేట్మెంట్ ఇచ్చారో ఆ తెలుగుదేశం నాయకుడు ఎవరు అతని మీద డిఫమేషన్ కేసు క్రిమినల్ కేసు ఫైల్ చేయమని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా దుష్ప్రచారం చేయటం కోసమే అందుకే మా కలెక్టరు మున్సిపల్ అధికారులు జాయింట్ కలెక్టర్ని అందరినీ ఎందుకంటే ఏ విధంగా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అమలు చేసే పథకాలు ఆయన అమలు చేస్తున్న పాలన ఆయన పరిపాలిస్తున్న తీరుకి డైరెక్ట్గా ఏమి చేయలేక బదనాం చేయాలి ఏ విధంగా దానికి కుటుంబ సభ్యులను లాగాలి. జగన్ గారి కుటుంబ సభ్యులు నిన్న వాళ్ళు ఎవరైతే చెప్పారో వాళ్ళు అసలే వాళ్ళ సభ్యులు ఎవరినైతే వాళ్ళు అన్నారో కనీసం ఇక్కడ ఇక్కడ బిల్డింగ్ ఉందని కూడా వారికి తెలియదు. నాకు కూడా ఆయన ఎట్లా తెలుసో నేను చెప్పా కదా. ఇంక ఈ విధంగా ఆరోపణలు చేసుకుంటా పోతే వదిలేస్తే ఎట్లా, వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే రెండోసారి ఇట్లాంటి నింద లేకుండా ఎటువంటి ఇది లేకుండా ఎటువంటి పెద్ద నాయకుడైనా సరే తప్పకుండా చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.